మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులు 100,000 రూపాయలు లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ను. మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడం కోసం 15 లక్షలు డిమాండ్ చేయగా 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు రవికుమార్. ఇందులో భాగంగా 100,000 రూపాయలు ఈరోజు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పంచాయతీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ మీకు ఆడిటింగ్ స్పెషల్ ఆడిటింగ్ మీకు పెడుతున్నామని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి డిపిఓ రవికుమార్ గారు ఒక లెటర్ ఇచ్చారు స్పెషల్ ఆడిటింగ్ పెట్టమని. దాని మీద ఆడిటింగ్ రిపోర్ట్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ పోయింది. దాని మీద ఈ స్పెషల్ ఆడిటింగ్ పెట్టేది మాకు ఎలాంటి అవసరం జరగలేదు. ఇదంటే ఈ లేకుండా చేయడానికి ఈ డిపిఓ రవికుమార్ గారు ఎక్సర్స్ నుంచి ఈశ్వర్ నుంచి 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఈ 15 లక్షల రూపాయలు తొందరలో ఇవ్వాలి అని కూడా చెప్పిండు. దాని మీద మేము వెరిఫికే చేశాము. వెరిఫికేషన్లో కూడా ఆయన 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. తర్వాత మినిమం బేరం ఆడితే 4 to 5 lakhs ఇచ్చేయండి, దాని తర్వాత ఎంత నా చేతిలో ఉంటుంది నేను క్లోజ్ చేపిచ్చేస్తానని కూడా ఈయన ఎష్యూరెన్స్ ఇచ్చాడు డిపిఓ రవికుమార్. దాంతో ఈరోజు ఆయన బి ఈశ్వర్ నుంచి ముందు అడ్వాన్స్గా 1 లక్ష రూపాయలు ఈరోజు 12:50 తీసుకున్నాడు. తర్వాత మేము వచ్చి మేము ఆయన్ని డిటెయిల్డ్గా పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తాము, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి డిమాండ్ కూడా తరలిస్తాము. సిబ్బంది 4 CIs ఇంకా సిబ్బంది ఇంకా 4 CIs ఇంకా సిబ్బంది వచ్చారు. సెల్ నెంబర్ ఇంకా ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే పబ్లిక్ ఎవరైనా మా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి న్యాయం చేస్తామని మేము విశ్వసిస్తున్నాము. నా నెంబర్ DSP యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్ 9440 6140 9440 6140.